ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేలా అవగాహన పెంచుతూ ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితంగా విస్తరాకులతో ప్లేట్ల తయారీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సిరిసిల్లలోని ప్రగతి నగరకు చెందిన యువ దంపతులు ఈ విధంగా పర్యావరణ కాలుష్య నియంత్రణలో భాగస్వాములు అవుతున్నారు ప్రకృతి సిద్ధమైన విస్తరాకు ప్లేట్ల తయారీతో స్వయం ఉపాధి పొందుతున్న సిరిసిల్ల యువ దంపతులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం స్వయం ఉపాధితో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతూ వ్యాపారంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఐట్ల మనోజ్ కుమార్ నిత్యశ్రీ దంపతులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణ హితంగా ఉండేలా చక్కటి ఆలోచనలకు శ్రీకారం చుట్టి వ్యాపారంలో రాణిస్తున్నారు మన సాంప్రదాయం మన ఆరోగ్యం అనే లక్ష్యంతో విస్తరాకు ప్లేట్లను తయారు చేస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నారు ఉన్నత చదువులు చదివిన వీరు స్వయం కృషితో ఎదగాలన్న సంకల్పంతో ఉద్యోగాలను వదులుకొని విస్తరాకు ప్లేట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రగతి నగరకు చెందిన ఈ దంపతులు ఏడాది క్రితం ప్రకృతి సిద్ధమైన విస్తరాకు ప్లేట్లను తయారు చేసే పరిశ్రమను ప్రారంభించారు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ పర్యావరణ హితంగా ఉండేలా ఈ వ్యాపారంలో ముందుకు సాగుతున్నారు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు తద్వారా విస్తరాకు ప్లేట్ల వాడకాన్ని పెంచేలా చేస్తూ తమ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తున్నారు ప్రజల్లో అవగాహన లేక ప్రారంభంలో కొంత ఇబ్బంది పడ్డామని ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రచారం చేయడం వల్ల సహజసిద్ధమైన వాటిపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని మనోజ్ కుమార్ నిత్యశ్రీ దంపతులు పేర్కొన్నారు 4 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు సీజన్ సమయంలో ప్లేట్లకు సంబంధించి ఆకును సేకరణ చేసి విస్తరాకు ప్లేట్ల తయారీకి వినియోగిస్తున్నారు మున్ముందు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొంది మరింత ముందుకు తీసుకువెళ్తామన్న ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నారు కవర్ లేకుండా ఇలాంటి ప్లేట్లు లేవు వాటిలో వేడివేడి అన్నం తినడం వల్ల ఎంతో కొంత మైగ్రేన్స్ ప్లాస్టిక్ అరిగి మన కడుపులోకి వెళ్తుంది అది కొంచెం ఏదైనా సరే కొంచెం కొంచెం మన బాడీలోకి స్ప్రెడ్ అయితే అది స్లో పాయిజన్ లెక్క మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది అదే ఉద్దేశంతో చాలా మంది ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల బ్లడ్ క్యాన్సర్స్ మన స్టమక్ క్యాన్సర్స్ కూడా వస్తుంది వీటి నుంచి అరికట్టడం కోసం అనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ప్రకృతి తోటి మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం అండ్ ప్రైవేట్ ఫీల్డ్ లో జాబ్ చేసాం కానీ మాకు నచ్చలేదు ఏదో మా ఓన్ గా మాకు అలాగే నిలిచోవాలని ఒకరి కింద వర్క్ చేయడం మాకు ఇష్టం లేక మా బిజినెస్ ని ప్రారంభించాం ఈ ప్లాస్టిక్ వల్ల చాలా మంది చాలా ఆవులైనా లేకపోతే ఫిష్ అట్లా అవి ప్లాస్టిక్ లోపల తినేసి అవి హెల్త్ వాటి వల్ల చనిపోతున్నాయి కదా వన్యప్రాణులైనా ఏదైనా అలా ఉండడం ఎందుకని ఇది బెటర్ అని ఇదే ఆలోచనతో ఈ బిజినెస్ మేము అలా ముందుకు నడిపిస్తున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్